ఈ రోజు మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: పన్నీర్, సన్నగా తరిగిన క్యారెట్, వెల్లుల్లి, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బీన్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ముక్కలలో కొంచెం కారం, తగినంత ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని పన్నీర్ ముక్కలకు మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన పన్నీర్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత బీన్స్, క్యాప్సికం, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇవి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ధనియాల పౌడర్, గరం మసాలా, కొంచెం వైట్ పెప్పర్, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాత ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మసాలాలంతా రైస్ పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేయాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన వేడివేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.